ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెంచడంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అగ్రస్థానంలో నిలుస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రులకంటే మెరుగైన వైద్య సేవలు అందిస్తూ రోగులు పేద మధ్యతరగతి ప్రజలు మన్ననలు పొందుతోంది. అత్యాధునికమైన ఎలక్ట్రానిక్ ఐసీయూ ద్వారా పేద రోగుల చెంతకు కార్పొరేట్ వైద్యాన్ని చేర్చారు. ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ ఐసీయూ సేవలపై ప్రత్యేక కథనం. రోగులకు అత్యాధునిక వైద్య సేవలు నిరంతరంగా అందించడంలో రాజన్న సిరిసిల్ల ఆసుపత్రి ముందు వరుసలో నిలుస్తోంది. అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల సేవలను హైదరాబాద్ నిమ్స్, వరంగల్ ఎంజీఎం నుండి ఎలక్ట్రానిక్ ఐసీయూ పద్ధతి ద్వారా వైద్య సేవలను అందించి ప్రాణాపాయ స్థితి నుండి కాపాడుతున్నారు. గతేడాది జులైలో ఈ ఐసీయూ సేవలను ప్రారంభించి ఇప్పటి వరకు 1267 మంది రోగులకు వైద్య సేవలు అందించినట్లు సూపరింటెండెంట్ మురళీధర్రావు తెలిపారు. మన ఈఐసీయూ స్టార్ట్ అయింది ఎలక్ట్రానిక్ ఐసీయూ అని. ఈ ఎలక్ట్రానిక్ ఐసీయూ ద్వారా ఏంటంటే మనకి ఓన్లీ స్పెషాలిటీ సర్వీసెస్ మాత్రం మనం ఇవ్వగలుగుతున్నాం అప్పటి వరకు. ఎందుకంటే మన దగ్గర ఓన్లీ ఫిజిషియన్స్, ఆర్థోపెడిక్, జనరల్ సర్జన్ అటువంటి వాళ్లే ఉన్నారు. బట్ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ మనకు అందుబాటులో లేవు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మంత్రి గారు పైలట్ ప్రాజెక్ట్గా మన స్టేట్లో మొట్టమొదటిగా మననే స్టార్ట్ చేశారు. దీని ద్వారా మనం ఏంటంటే మన హాస్పిటల్ స్పోక్స్ హాస్పిటల్ కింద వ్యవహరిస్తుంది. హబ్ హాస్పిటల్ వచ్చేసి మనకి నిమ్స్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నిమ్స్ లో ఉండే సూపర్ స్పెషాలిటీస్ లైక్ న్యూరాలజిస్టులు, కార్డియాలజిస్టులు, తర్వాత గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు, నెఫరాలజిస్టులు, అన్ని రకాల స్పెషలిస్టులు వాళ్ళ సంబంధించిన కేసులు మన దగ్గరకు వచ్చినప్పుడు అడ్మిట్ చేసుకొని వాళ్ళని వీడియో కన్సల్టేషన్ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మనం ప్రత్యేకంగా 10 బెడ్స్ కి హై డెఫినేషన్ కెమెరాస్ ని, హై స్పీడ్ ఇంటర్నెట్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో ఈ ఐసీయూలో చేరిన రోగి డిశ్చార్జ్ అయ్యే వరకు నిరంతరం ఆన్లైన్ ద్వారా నిమ్స్, ఎంజీఎంల నుండి పర్యవేక్షిస్తున్నారు. సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో అత్యున్నతమైన కెమెరాలను ఏర్పాటు చేసి బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ ద్వారా నిమ్స్, ఎంజీఎం ప్రధాన ఆసుపత్రులకు అనుసంధానం చేసి ఈ సేవలను అందిస్తున్నారు. చాలా బాగా చూసుకుంటున్నారు హాస్పిటల్లో, ఐసీయూలోనే ఉంచుకున్నారు మమ్మల్ని, చాలా బాగా చూసుకున్నారు. ఇప్పుడు మా నాన్న మాట్లాడగలుగుతున్నాడు. మా నాన్న ఇక్కడికి వచ్చినప్పుడు నడలేని పరిస్థితిలో ఉన్నాడు. హైదరాబాద్కి వెళ్ళకుండా కూడా మా పరిస్థితి బాగాలేకుండా, హైదరాబాద్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నా కూడా ఇక్కడనే మెరుగైన వైద్యం అందిస్తున్నారు. నిమ్స్ డాక్టర్లు ప్రతిరోజు వీడియో కాల్ చేస్తున్నారు, వీడియో కాల్ ట్రీట్మెంట్ చేయమని చాలా బాగా చెప్తున్నారు. మా నాన్న ఈరోజు చాలా బాగున్నాడు. ఈ ఐసీయూ ద్వారా అత్యవసర వైద్య సేవలు అందించడంలో 90% ఫలితాలు సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రాణాపాయ స్థితిలో వచ్చిన వారికి హైదరాబాద్ వైద్యుల సూచనలతో మెరుగైన వైద్యం అందించడం పట్ల రోగుల బంధువులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఐసీయూ సేవలపై పేద మధ్యతరగతి ప్రజలు, రోగుల బంధువులు పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తగిన సమయంలో అవసరమైన సలహాలు, సూచనలు, నిపుణులైన వైద్యుల మార్గదర్శకాలు అందుతూ ఉండటంతో రోగులకు ఎంతో ప్రయోజనకరంగా మారిందంటున్నారు. చాలా మంచిగా అండి, చాలా ఏంటంటే అడ్మిషన్ చేసుకుంటారు. మళ్ళా ఇక్కడ సిస్టర్స్ కూడా చాలా బాగా చూసుకుంటారు. ఇలా ప్రైవేట్ హాస్పిటల్ కన్నా ట్రీట్మెంట్ ఇలా చాలా బాగుంది. ఎప్పటికప్పుడు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి అడ్మిషన్కి ఒకసారి ఖచ్చితంగా చూస్తారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.